ఇక్కడ వచ్చిన పెద్దలు ఈరోజు పార్టీలో ఈరోజు పార్టీలో జాయిన్ అయిన రాపాకవరి ప్రసాద్ గారికి, శ్రీమతి పాముల రాజేశ్వరి, ఈరోజు పార్టీలో జాయిన్ అయిన శ్రీ రాఘవ ప్రసాద్ గారికి, శ్రీమతి పాముల గారికి, శ్రీ కుమారావు గారికి, అతుల్ రాజ్ గారికి, మీ అందరికీ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరపు నుంచి, జనసేన నాయకుల తరపు నుంచి, జనసేన సైనిక శ్రేణుల తరపు నుంచి మీకు హార్దిక సుస్వాగతం పలుకుతున్నాను. మీ అందరికీ మామూలుగా రావడం కంటే కూడా నన్ను అర్థం చేసుకుని, పార్టీ ఆశయాలను అర్థం చేసుకుని ముందుకు వచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా పేరు పేరున ఇందాక రాపాకల ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు, మేడం రాజేశ్వరి గారి మాటలను మాట్లాడడం అర్థం చేసుకున్న మాట్లాడి మనస్ఫూర్తిగా మీకు మీ ఇద్దరికి ముఖ్యంగా నాకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. గతంలో కొన్ని వారాల క్రితం రాజేశ్వరి గారిని కలవడం జరిగింది, అలాగే వరప్రసాద్ గారిని కూడా కలవడం జరిగింది. వారిద్దరి గురించి కూడా నాకు చాలా నెలల నుంచి తెలిసిన కాబట్టి అంతకుముందు విన్నాం, కానీ మీ అందరికీ తెలుసు నాకు కర్ణాటక దగ్గర నుంచి, కర్ణాటక రాష్ట్రంలో కానీ మహారాష్ట్ర బోర్డర్స్ వరకు, తెలంగాణ వరకు, తమిళనాడు బోర్డర్స్ వరకు మీకు నాకున్న అభిమాన బలం తెలుసు. నేను వ్యక్తిగతంగా ఎదగాలి అంటే నేను చాలా తేలిగ్ ఎదగలను. అలాంటి రాజకీయంగా ఎదగాలి, ఒక ముఖ్యమంత్రి స్థానం కావచ్చు, ఇంకో స్థానం ఏదైనా మన కేంద్ర మంత్రి స్థానం కావచ్చు, ఏదైనా చేయగలను. కాకపోతే నేను నా ఒక్కడి కోసం అయితే నేను ఎదిగే విధంగా ఉండేది. నేను అట్లా ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు ఆలోచించలా. సమాజంలో ఇన్ని అస్తవ్యవస్థలు, ఇంత అస్తవ్యస్తంగా ఉంది, ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయి, సంపద కొద్ది మంది చుట్టూ తిరుగుతుంది, కొన్ని కుటుంబాల చుట్టే తిరుగుతుంది, దీనిని ఎలాగ దీన్ని మార్చడం, ఇవన్నీ ఆలోచనతో నేను పార్టీ పెట్టాను. అలాగే మనకి జనసేన ఆవిర్భావం కూడా ఎప్పుడు అందరూ చాలా విపత్కర పరిస్థితిలో పెట్టారు, అందరూ భయపడటానికి, అందరూ భయపడే పరిస్థితుల్లో ఒక మాట మాట్లాడితే మనకి ఇప్పుడు తెలంగాణలో కూడా విభజన సమయంలో మాట్లాడటానికి అందరూ భయపడేవాళ్ళు, ఏదైనా మాట్లాడితే మాస్తుల మీద దాడులు చేస్తారా తెలంగాణ ప్రజలు అనేది థాట్. అలాంటి పరిస్థితుల్లో ఉండగా నేను మాట్లాడింది చాలా బలంగా. ఎందుకు మాట్లాడానంటే ఎవరో ఒక తరం చేసిన నాయకుల తప్పులకి, పొలిటికల్ లీడర్స్ చేసిన తప్పులకి ప్రజలు ఎందుకు వారిని ఫలితం అనుభవించాలి? కష్టపడి చేసేవాళ్ళు, మధ్యతరగతి చిన్న చిన్న వ్యాపారస్తులు, ఎక్కడెక్కడో ఊరు పట్ట ఏమంటారు పట్టుకోటు కోసం హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఎవరు చే నాయకులను ప్రభుత్వాలు తరాలు చేసిన తప్పుకి ఎప్పుడు ఒక ఈ తరం పే చేస్తుంది. నాకు వీటన్నింటి విసిగిపోయాను. నేను కూడా నేను ఇవన్నీ కాదు, నాకు పాలిటిక్స్ అవసరం లేదు, నేను ఇంట్లో కూర్చుంటే నాకు ఎక్కడ మనస్కరించలేదు. శక్తి ఉండి, బలం ఉండి, పోరాటం చేయగలిగే ఒక భావజాలం ఉండి కూడా నాలాంటి వ్యక్తి కూడా కామ్గా ఉంటే తప్పు చేసిన వాడిని అవుతాను ఇందులో. అందుకే నేను ఇప్పుడు ప్రతిసారి గెలుపు ఓటమి ఎందుకన్నంటే నాకు పోరాటం ముఖ్యం. ఒకసారి ప్రజానాయకుడు, నాకు ఇష్టమైన ప్రజా కళాకారుడు గద్దర్ గురించి మా మేము కలిసి ఏదో సందర్భంలో కలిసి మాట్లాడుకుంటా ఉంటే ఆయన ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకంలో ఆయన రాసిందంటే బ్రతికే అంటే నేను అడుగుతున్నాను, అంటే ఆయన వెళ్ళే విధానం వీటిన్నింటి గురించి మాట్లాడుతూ ఆయన ఇచ్చిందంటే బ్రతికో పోరాటం. నేను దాని అంటాను గెలుపు ఉండొచ్చు, ఓటములు ఉండొచ్చు, అసలు తీరం చేరకపోవచ్చేమో కానీ కానీ బతికే ఒక పోరాటం. అందుకని మేము ఆ పోరాటం నమ్ముకొని ముందుకెళ్తామంటే నాకు అది నాకు చాలా చాలా లోపలికి చాలా డీప్ థాట్ వచ్చింది నాకు. అలాంటిది
ప్రజాస్వామ్య పద్ధతుల్లో, ప్రజాస్వామ్యం అంటే వేరే దారిలోకి వెళ్ళకూడదు, ఎందుకంటే చేయలేము అనేది అది నాకు ఒక బలంగా నాటుకుపోవడం కారణం. అంటే ప్రతి ఒక్కరు కూడా వేల కోట్లతోటి వెళ్ళిపోయి రాజకీయం, ఈ రోజున పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా, లోకల్ గవర్నెన్స్ని కూడా చంపేశారు. జన్మభూమి కమిటీలు అని చెప్పి ఈ కమిటీలు ఆ కమిటీలు మధ్యలో వెళ్ళిపోయి అసలు పంచాయతీరాజ్ని నిర్వీర్యం చేశారు. అసలు గాంధీ గారి కన్నది గ్రామ స్వరాజ్యం. అలాంటి గ్రామ స్వరాజ్యాన్ని నిధులు లేకుండా, ముఖ్యంగా దీంట్లో ముఖ్యంగా మన అన్నీ ముఖ్యంగా మనకి ఈరోజు ప్రత్యేకించి నేను మాట్లాడుతుంది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల గురించి. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఎక్కువ శాతం మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ దాదాపు 56% ఎక్కువ శాతం ఎస్సీలు, బ్యాక్వర్డ్ క్లాసెస్ మహిళలు, వాళ్ళకి రిజర్వేషన్ ఉండి కూడా వాళ్ళకి వాళ్ళని చెప్పవట్లేదు. అంటే నిధులు వస్తాయి కానీ ఆ నిధులు వాళ్ళు ఖర్చు పెట్టడానికి లేదు, ఏం లేదు. అంటే వాళ్ళకి ఈ మధ్యన పంచాయతీరాజ్ సంబంధించిన మొత్తం అందరితో మాట్లాడుతూ ఉంటే, పంచాయతీ వ్యవస్థ సంబంధించిన సర్పంచులు అందరితో మాట్లాడుతుంటే అందరిలో కూడా ఒక కామన్ కంప్లైంట్ ఏంటంటే, ఇది కూడా పంచాయతీరాజ్ వ్యవస్థని వికేంద్రీకరణ జరగాలి, అన్నీ కూర్చోబెట్టి సెంట్రలైజ్డ్ మిగతా అంతకుముందు కానీ ఇవన్నీ జరగాలి. ఇట్లాంటి ఎన్నో చూస్తూ ఉంటే నాకు అనుకుంది, కులం గోడల మీద ఒక రాజకీయ వ్యవస్థను నడపలేము. ప్రతి ఒక్కరు కులాన్ని నమ్ముకుంటారు. నేను ఇది నాకు ఇందాక మన అంబేద్కర్ గారి ఫోటోగ్రాఫ్ మీరు ఇస్తున్నప్పుడు, మీ పేరు రావు గారు, కృపాకర్ రావు గారు, ఆయన ఇచ్చినప్పుడు ఇది నాకు చాలా ఇష్టమైన పదం అంబేద్కర్ గారు చేయమని. అంటే అంబేద్కర్ గారు మనకి ఈ రిజర్వ్ నియోజకవర్గాలు ఇవ్వకుండా కానీ ఉంటే, అసలు ఈ పరిస్థితి కూడా కల్పించకుండా కానీ ఉండుంటే అసలు ఏ విధంగా ఉండేది. ఈరోజు ఆయన ముందు చెప్పింది అసలు ఎందుకు అంటే ఓటు పట్ల ఒక అవగాహన కల్పించకుండా, జ్ఞానం కల్పించకుండా ఓటు ఇచ్చేస్తే వారికి సద్వినియోగం చేసుకోలేరని చెప్పే పాపం దర్శనికుడు, ఈయన ద్రష్ట. ఫ్యూచర్లో మన తర్వాత ఏం జరగబోదో ఆలోచించిన గొప్ప మహానుడు. అలాంటి వ్యక్తిని ఈరోజు కొంచెం అందుకు నేను ఆయన స్ఫూర్తిగా తీసుకొని, నేను ఎందుకంటే నిజంగా నా కులాలు మతాలు నిజంగా తెలియదు నాకు, నేను మనిషిని మనిషిగా చూస్తాను. అలాంటి పరిస్థితుల్లో ఒక కులాన్ని నమ్ముకొని, ఒక వర్గాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదు. మనుషులు నాకు అందరూ ఒకేలా కనిపిస్తారు, సమానంగా కనిపిస్తారు. నా ఇంట్లోనే భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న ప్రాంతాలు, ఇది నా జరిగింది. చందువులు నాకు ఇప్పుడు నమ్మను వీటిని, కాకపోతే నాకు లేదు కదా అని చెప్పి మిగతా అందరికీ ఉండకూడదు అనుకోను. కానీ కాకపోతే అది కులం అనేది, కట్టుబాట్లు అనేది ఆ పరిస్థితి తగ్గట్టుగా ఉండాలి కానీ రాజకీయ వ్యవస్థని శాసించేలా ఉండకూడదు నేను కోరుకుంటాను. కానీ చాలా కష్టమైన ప్రక్రియ ఎదుర్కోవటం, దాన్ని తీసుకోవటం. కాకపోతే నేను అర్థం చేసుకుంటాను కానీ అది నేను నిజానికి ఎత్తుకోను. తప్పు ఉప్పులు ఏదైనా మనకి మనది వృత్తాధారిత సమాజం, మనది వృత్తాధారిత కులాలు మనది, దాని తగ్గట్టుగా ఏర్పడ్డ సమాజం, దీన్ని దాటి బయటికి వెళ్ళలేము. కానీ అలాగే చెప్పి దాన్నే పట్టుకొని కూర్చుంటే కొన్ని కుటుంబాల మధ్యలోనే, నేను చెప్పేది ఈ మధ్యన ఉత్తరాంధ్రలో తిరుగుతున్నప్పుడు కూడా కొన్ని కులాలు బాగుపడుతున్నాయి అంటే అని ఎవరైనా మాట్లాడుతున్నారు డిస్కషన్లో, ఒక పెద్ద అనుభవం ఒక మేజర్ ఒక ఎస్సీ నాయకులు చెప్పింది, కులాలు బాగుపడుతున్నాయి, కుటుంబాలు బాగుపడుతున్నాయి కానీ కులాలు బాగుపడట్లేదు. ఏ గ్రామంకి వెళ్ళినా ఈ దీన్ని ఆధారం చేసుకొని కులాలు, మన కుటుంబాలు ఎదుగుతున్నాయి కానీ కులాలు బాగుపడట్లేదు. నిజంగా నాకు అనిపించింది ఈ మధ్యన దెందులూరులో వరుసగా నాకు చాలామంది ఎస్సీ మహిళల దగ్గర నుంచి చాలా కంప్లైంట్ అంటే, ఇట్లా మా కులం పేరు పెట్టి దూషిస్తున్నారు, కులం పేరు పెట్టి కొడుతున్నారు, ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదంటే నాకు ఇంత ప్రభుత్వం ఉండి శిక్షించగలిగే, దండించగలిగే వ్యవస్థ ఉండి కూడా మనం ముందుకెళ్ళలేక దండించలేకపోతున్నామంటే నాకు ఇది నిజంగా చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ప్రజాస్వామ్యం పద్ధతుల్ని మనమే నిర్వీర్యం చూసుకోవడం, ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. అందుకని అంత బలంగా మాట్లాడాల్సి వచ్చింది అండగా నిలబడటానికి. అందుకని నేను కులాన్ని గౌరవించేవాడిని. కులాల ఐక్యత చాలా అవసరం. కులాల ఐక్యత అంటే ఇట్ ఈస్ ఇంటర్ డిపెండెన్స్. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకొని నేను ఎందుకు 7 సంవత్సరాల్లో కులాల ఐక్యతకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చానంటే, తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు వీళ్ళు తిట్టేసి వెళ్ళిపోయారు. మనకే అదే వ్యవస్థగా మాదే గొడవలు మనకు వస్తే మనకి ఏమొస్తాయి, మన కులాలు గొడవే వస్తాయి. దీనిని కులాలని అడ్డం పెట్టుకొని ఎదిగేది మటు కొన్ని కుటుంబాలే ఉంటారు, కులాలని కూడా చెప్పలేను, కొన్ని కుటుంబాలే ఉంటాయి.
అలా విడగొట్టి 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 మనల్ని నిజంగా ఆర్థిక పరిస్థితి ఎప్పుడు దేవరించే స్థాయికి ఉంటుంది, ఎప్పుడు అడుక్కునే స్థాయికి ఉంటుంది. అలాంటి కాకుండా ఎసిరియో నియోజకవర్గాలను కూడా ఇవన్నీ వీళ్ళు ఎలా మాట్లాడతారంటే కూర్చోబెట్టి ఎవరికి వాళ్ళు అలా కాకుండా నాకు రాపాక వరప్రసంగా పెద్దలు వీళ్ళందరూ ఏంటంటే వ్యక్తిగతంగా చాలా బలమైన భావజాలం ఉన్న నాయకులు, సమాజానికి నిలబడాలి చేసిన నాయకులు. అలాగే రాజశ్రీదేవి గారు కానీ పాముల రాజేశ్వరి గారు కానీ అంటే సమాజానికి ఏదో బలంగా చేయాలి, ఏదో నిలబడాలి, కొంత విలువలు ప్రమాణాలు పాటించే వ్యక్తులు ఈ రోజున జనసేన పార్టీలోకి చేరటం నాకు నిజంగా మనస్ఫూర్తిగా నేను చాలా ఆనందం చాలా ఆహ్లాదం కలిగింది. నేను కోరుకునేది కూడా అందరూ అడగచ్చు ఎందుకు మీరు నిర్మాణం సాగించలేదంటే, అసలు నేను నిర్మాణం సాగించడానికి ముందే పగడ్బందీగా అందరిని పెట్టేసుకుంటే ఇలాంటి మంచి నాకు ఎక్కడికి వస్తారు, ఎలా రాగలరు? అందుకే నేను నిర్మాణం చేయలేక కాదు, అంటే ఒక భావజాలాన్ని అర్థం చేసుకుని సమాజం అని రాజకీయాలు నెక్స్ట్ ఎలక్షన్స్ వెళ్ళటం కాదు, నెక్స్ట్ వచ్చే తరాన్ని నిజంగా వారికి హక్కుల్ని తీసి తెలియజేయడం కోసం, వారి భావితరాలకి భవిష్యత్తు బాగుండేలా నిర్మాణం చేయడం కోసం రాజకీయం. కానీ నాకు అలాంటి వ్యక్తులు కావాలి, అలాంటి వ్యక్తుల సమూహం నాకు కావాలి అని చెప్పి నేను ఈరోజు ప్రతిదీ కొద్ది కొద్ది కొద్దిగా నాకు నెరవేరుతూ ఉంది. నేను పార్టీ పెట్టినప్పుడు నిన్ను కూడా చెప్తా ఉన్నాను, నేను పార్టీ పెట్టినప్పుడు 1983 ఎన్టీ రామారావు గారికి వచ్చినట్టుగా ఒక ఉధృతి లేదు నాకు, 2009 చిరంజీవి గారికి వచ్చినట్టుగా ఒక ప్రవాహం లేదు నాకు. నాకు అన్ని ఎదురీతలు పెట్టాను, చాలా కష్టసాధ్యమైన పరిస్థితుల్లో పెట్టాను, ఎప్పుడు ధైర్యం చేయలేని పరిస్థితుల్లో పెట్టాను. ఊపున్నప్పుడు పార్టీ పెట్టడం వేరు, కోరుకున్నప్పుడు పార్టీ పెట్టడం వేరు, కానీ నాకు ఆవేదన ఎవరు మాట్లాడరే అని మీకు మనం చాలా సందర్భాల్లో చెప్పాను, ఇంకో సందర్భం ప్రత్యేకించి చెప్పడం అవసరం అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక ఉద్యమాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు నలిగిపోయేది సామాన్య ప్రజలు, దాంట్లో ఎక్కువ శాతం ఉన్నది దిగువ శ్రేణిలో ఉండేది. నాకు నా ఫామ్ హౌస్లో ఒక ఆయన పనిచేసేవారు, ఆయన కాకినాడ నుంచి వచ్చేసి ఇప్పుడు 50 సంవత్సరాల క్రితం ఉంటే మనం ఊహించలేం కదా, ఒక 69 జరిగిన గొడవ అది 2009 ఆ సమయంలో 2010 రాష్ట్ర విడిపోయిన సమస్య ఒక సామాన్యమైన ఎస్సీ వ్యక్తి కుటుంబానికి చెందిన వ్యక్తిని అక్కడ పాతి పెట్టడం, మనిషి చనిపోతే మతాచారం ప్రకారం ఖననం చేయటం అది ఒక ప్రక్రియ అయితే అది కూడా జరగడానికి ఇబ్బంది పడద్దని చెప్పి చెప్తే కేవలం ఈ తెలంగాణ ఆంధ్ర వివాదం వల్ల అనేది అది నేను చూశాను. అది నా ఫామ్లో పనిచేస్తాను పాపం, ఆయన ఈయన తోటలోకి రాకపోతే మేము ఇద్దరు కలిసి పనిచేసేవాం, ఆయన రాలేకపోతే ఏం రాలేదంటే ఆయన మనవాడు పరిగెత్తుకుని వచ్చాడు నా దగ్గరికి, మా తాత చనిపోయాడని. ఆయన ఇక్కడ కాకినాడ నుంచి వచ్చిన ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి, వెళ్తే పాపం ఆయనకి స్థానికంగా ఉన్నాడు, మీరు ఆయన పూడ్చిపెట్టనివ్వలేదు, ఎందుకంటే మీరు ఇక్కడ వాళ్ళు కదా, మీరు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి. అంటే ఇబ్బంది ఎప్పుడు కూడా పై పై స్థాయిలో చేసే నాయకులు బాగానే ఉంటారు, అన్ని కులాలకు సంబంధించిన నాయకులు బాగానే ఉంటారు. ఎప్పుడు దిగువ శ్రేణిలో ఉన్న అందరూ అధికారానికి దూరంగా ఉన్న ఎస్సీలు కావచ్చు, మిగతా కావచ్చు, సామాన్యులు అందరు నలిగిపోతారు. ఇది నాకు బాధ కలిగించింది. ఆ తర్వాత నాకున్న పరిచయాలు, నాకున్న మన ఇప్పుడు జనసేన తెలంగాణ క్యాడర్లు అందరూ నాకు హెల్ప్ చేశారు. ఆ రోజున హెల్ప్ చేశాను, అక్కడే ఖననం చేయడం అందరూ బలంగా వాదించి చేయగలిగాం, కానీ నాకు చాలా బలంగా హత్తుకుపోయింది, బలంగా నాటుకుపోయింది. అంటే ఎప్పుడు ఎవరో చేసిన దానికి ఎవరు బాధపడుతున్నారు? ఆయన అంటూ వాళ్ళ మనవడు అంటున్నాడు, మేము ఎప్పుడు వచ్చేసాం సార్, నేను కూడా ఇక్కడే పుట్టాను, మా నాన్న కూడా ఇక్కడే పుట్టాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మేము, మేము ఇక్కడ వాళ్ళం కాదంటే అట్లాగా సార్ తెలంగాణ వచ్చేసింది ఒక అయిపోయింది అనుకోవచ్చు, కానీ మరి ఆంధ్రాలో ఇలాంటి పరిస్థితులు ఏం కొట్టుకుంటాం? కులాల మధ్య చాలా ఘర్షణ పెరిగిపోద్ది, కులాల మధ్య ఘర్షణ పెరిగిపోతే పెట్టుబడులు రావు, మంచి స్కిల్ సెంటర్స్ రావు, ఉద్యోగాలు రావు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఏదో అవివేకంతో చేతగాకో నేను టీడీపీకి సపోర్ట్ చేయలేదు. ఉన్న వాళ్ళల్లో అనుభవజ్ఞుడు, ఈయన అనుభవం ముఖ్యమంత్రి గతంలో చేసింది అలా అని చెప్పి ఆయన ఎన్టీ రామారావు గారు చేసింది ఇవన్నీ నాకు తెలియక తెలుసు నాకు, కానీ ఉన్న పరిస్థితులు మీకు అనిపిస్తున్నారు, ఇంకెవరు కనిపించట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు బద్ద శత్రువు కాదు, నాకు ఎవరు శత్రువులు లేరు నాకు నిజంగా చెప్పాలంటే. కాకపోతే ఈ వ్యవస్థని ఎంతో కొంత ఎవరు నడుపు బాధ్యతకు ఎవరు నడిపించగలరు అనేది ఆ క్రమం. నేను మళ్ళీ పోటీ చేసి ఓటు పెట్టియాలా లేదా ఇవన్నీ నేను నా ఎదుగుదల ఆలోచించాలా లేదంటే ప్రజలు భవిష్యత్తు తరం బాగుండాలా అని చెప్పి ఆలోచించి నేను టీడీపీ సపోర్ట్ చేశాను తప్ప, ఆ రోజు అందరూ నన్ను అన్నారు నువ్వేం తీసుకోలేదంటే నేను తీసుకోవడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చాను రాజకీయాల్లో. అందరు తీసుకోవడానికి వస్తారేమో, ఉమ్మడి శ్రమ ఉమ్మడి సంపాదన
ముఖ్యమంత్రి ప్రభుత్వం అనేది ఒక ధర్మకర్త, కలెక్టర్ ఉమ్మడి శ్రమలో వచ్చిన ఉమ్మడి సంపాదనని కాపాడి ఎవరికైతే ఎక్కువ ఉందో, ఎవరికైతే ఎక్కువ ఎవరికైతే అందట్లేదో ఆ నిధులను సమానంగా పంచడం అది వాళ్ళ పని. కానీ పని నేను ఒక లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారిలా మాట్లాడితే కుదరదు, అలాగే కూర్చుని మన హజారా గారిలా మాట్లాడితే కుదరదు, కేజ్రీవాల్ గారిలా మాట్లాడితే కుదరదు. ఎందుకంటే కొంత బలం కావాలి, బల ప్రదర్శన కావాలి, సగటు రాజకీయ పరిస్థితులు అవగాహన చేసుకోవాలి, ఉన్న రాజకీయ పార్టీలు ఎలా మాట్లాడుతున్నాయి అర్థం చేసుకోవాలి. కొంతమంది కులాలను వాడతారు, వర్గాలను వాడతారు, భయపెడతారు, ప్రేరేపిస్తారు, వీటన్నిటిని అర్థం చేసుకొని కేవలం నేను ఆశయాలు ఆశయాలంటే మా నేను కుదరదు. ఆశయాలతో పాటు చాలా బలమైన బల ప్రదర్శన చేయగల సత్తా కూడా చాలా బలంగా కావాలి. నేను ఖచ్చితంగా బల ప్రదర్శన నేను చాలా బలంగా నమ్ముతాను అవసరం. అంటే కవి శివారెడ్డి చెప్పినట్టుగా శాంతిని నెలకొల్పాలన్నా కానీ కత్తి ఎండ కావాల్సిన రోజులు. మన దేవతా విగ్రహాలు చూస్తే అభయహస్తం ఉంటుంది, అలాగే కచ్చేతులు కత్తి కూడా ఉంటుంది, అంశం కూడా ఉంటుంది. ఎందుకు ఉంటాయంటే మనిషి కేవలం మాటే మంచి మాటకి వెండు, ఒకసారి బలం అవసరం, కండిషన్ పెట్టడం, క్రమశిక్షణలో పెట్టడం. అందుకే వీటన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఒక పెద్ద మనసుతో ఆలోచనతో నేను వీళ్ళకి టీడీపీకి సపోర్ట్ చేశాను. నేను టీడీపీ నుంచి ఆలోచించి ముఖ్యమంత్రి గారిని అడిగింది కూడా మీకు బలమైన సుపరిపాలన ఇవ్వండి. నేను అంత నాకు తెలియని అజ్ఞానిని కాదు, అందరూ సంపూర్ణమైన పరిపాలన కూర్చోబెట్టి అందరూ మన గాంధీ గారిలో ఉంటారు నేను ఎక్స్పెక్ట్ చేయను. కొంత కరప్షన్ ఉంటుంది, కొన్ని ఒక పొలిటికల్ వ్యవస్థ నడపాలంటే రిక్వైర్మెంట్స్ నీడ్స్ అనేవి ఉంటాయి, నాకు తెలుసు, అర్థం చేసుకోగలం. కాకపోతే ఎంత ఆ రిక్వైర్మెంట్స్ నీడ్స్ ఎంత, ఆ అవసరాలు ఎంత, పార్టీని నడపడానికి సంస్థాగతంగా నడపడానికి అవసరం ఎంతది, అది ప్రజలకు ఎంత చేసి మీరు మొత్తం 70% దోచేస్తుంటే మరి నాకు ఇబ్బంది కూడదు. నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసింది మీరు ప్రజలకు అండగా నిలబడటానికి అని, కానీ మీరు చేస్తున్న కరప్షన్కి అండగా నిలబడటానికి నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయలేదు. ఇది కష్టం, ఈ పోరాటం కూడా చాలా కష్టం. ఈరోజున ఎవరు వచ్చినా రాబాగ్ వరప్రసాద్ గారు కానీ రాజేశ్వరి ఎవరు వచ్చి మాట్లాడినా వాళ్ళు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు, నాకు 19లో ముఖ్యమంత్రి అయిపోవాలనో ఇవన్నీ లేదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రశ్నించే పార్టీ, ప్రశ్నించే పార్టీ అంటారు. అంటే కేవలం ప్రశ్నించే వారికి మీరు పరిమితం అవ్వనట్టుగా చెప్తున్నారు. నేనేమంటే ప్రశ్నించడం ద్వారా అధికారానికి చేరువవడం, ప్రశ్నించడం ద్వారా అధికారంలో కూర్చోవడం, ప్రశ్నించడం ద్వారా వెళ్ళి ప్రజలకి న్యాయం చేయడం, ఈ ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి ఎదిగే ఒక పరిణామ క్రమం ఉంటుంది. ఇది పరిణామ క్రమం. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను చాలా ఆలోచించి వచ్చాను రాజకీయాల్లోకి. ఎందుకంటే ఒక 2019లో ముఖ్యమంత్రి అయిపోవాలి, 2002 అట్లా రావాలా? ఎందుకంటే నేను ప్రతిసారి 25 సంవత్సరాల నుంచి మాట్లాడుతుంటాను. అంటే ఒక 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 ఆలోచన, ఒక బీజం ఎప్పుడో దశాబ్దాల క్రితం జై భీమన్ రాసుకొని మనం అనుకున్న వ్యక్తిని మహాన్ భావుడు, ఆయన ఎప్పుడు దశాబ్దాల క్రితం పెట్టింది ఈ రోజుకి మనం పాటిస్తున్నాం అదే. అలాగే మనం కూడా ఆలోచన ఆయన ఆచరణ ఆయన ఆచరణ క్రమాన్ని మన ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి మనం కూడా కొన్ని దశాబ్దాలు ముందు చూపు లేకపోతే ఒక్క ఎలక్షన్ చూపే ఒక్క ఎలక్షన్కే ఉంటే మనది నేనేమవుతానని చెప్పి నేను అందరినీ సర్దడం ప్రారంభించాలి. ఈ గ్రూప్ని సర్దాలి, ఆ గ్రూప్ని సర్దాలి, నా సొంత గ్రూప్ని సర్దుకోవాలి, నాతో పాటు పనిచేసేవాళ్ళని సర్దుకుని అందరికీ కూడా చెప్పాను. ఎవరైనా సరే నాతోటి మీరు ప్రజలకి సేవ చేయాలి ఫస్ట్. సేవ చేసేవాడికి గుర్తింపు అధికారం వచ్చి వాళ్ళ ఊళ్ళో వాళ్ళాలి తప్ప కూర్చోబెట్టి మనం కోరుకుంటే రాదు. అందుకే నేను అధికారం ఇప్పుడు అధికారం నాకు అర్హత ఉందా వచ్చి కూర్చోవాలి, నా దగ్గరకు వచ్చి కూర్చోవాలి, లేదా నేను పని చేసుకుని వెళ్ళిపోయింది ఇవ్వడానికి వచ్చాను, తీసుకెళ్ళడానికి రాలేదు. అందుకని మనస్ఫూర్తిగా ఇంత నాకు పెద్ద మనసుడు మీ అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వచ్చే 3 రోజులు కూడా నేను అందరికి కలవబోతున్నాను. అలాగే మనకి 15వ తారీఖున నేను తూర్పుగోదావరి జిల్లాకి రాబోతున్నాను. గోదావరి తీరం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇంత సుందరమైన దృశ్యం చూసి ఇంకెక్కడ ఉంటుంది, అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇంత అందమైన ప్రదేశం, అందమైన ప్రదేశం నుంచి ఇంత మంచి మనసు ఉన్న మీ అందరూ ఇక్కడ రావటం నాకు మనస్ఫూర్తిగా ఆనందం కలిగించింది. ఎండగలుగుతాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఎవరన్నా మీకు కనువలు ఇవ్వాలన్నారా? ఎవరు అలా అలా కాదు, ఒక నిమిషం ఉండండి. అలా కాదు, మీరేం చేస్తారంటే అలాగే మీరు ఒక ఎక్కువ మంది ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, మీరు కొద్ది మంది మీరు ఉంటే నేను మళ్ళీ విడిగాను మీకు వేసి పెడతాను. ఒక నిమిషం, ఒక నాకు కొంచెం సమయం ఇవ్వండి.
ఎందుకంటే నాకు నా వరప్రసాద్ గారి బాధ నేను అర్థం చేసుకోను. అలాగే మేడం రాజేశ్వరి గారి బాధ నేను అర్థం నేను మీరు నేను ఒక్క నాకు చిన్న ఒకసారి మనం చెప్పి కోఆర్డినేట్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఒకసారి అందరు రాగానే కొంచెం ఒత్తిడి గోతారు కాబట్టి ఒకసారి నేను మన వాళ్ళకి చెప్పి ఒక 5 మినిట్స్ టైం ఇవ్వండి, కొంచెం కోఆర్డినేట్ చేసేవారు నాకు సమయం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.